పవనాల్ సార్ వాలంటీర్ల మీద విమర్శలు చేసడేమో గానీ గాలిగోయే కంపెనీ ఎత్తికి తగిలించుకున్నట్టే అవుతున్నది. ఇప్పుడు రచ్చ రచ్చ అవుతుంది ఏపీలో. అధికార పార్టీ వాళ్ళంతా పవనాల్ సార్ను పోరక పోరక తిట్టిపోస్తుర్రు. వాలంటీర్లు అంటే దైవాంశ సంభూతులు అంటుర్రు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. ఆయన కూడా వెనకకు తగ్గుతలేడు పవనాల్ సారు. వాలంటీర్లు చేయబట్టే ఏపీ అంతా ఆగమాగం అవుతున్నదని మళ్ళా మళ్ళా శాపిస్తున్నాడు. ఇక చూడుర్రి ఎట్లున్నదో. జనసేనాని పవనాల్ సారు వాలంటీర్ల మీద నోరు పారేసుకున్నాడేమో గానీ దుమ్ము దుమారమే అవుతున్నది ఏపీలా. ఓ దిక్కు పవనాల్ సార్ ను ఎగవడి శాపిస్తున్నారు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. ఇంకో దిక్కు వాలంటీర్లు కూడా రోడ్ల మీదకి వచ్చి పొట్టు పొట్టు రచ్చ చేస్తున్నారు. తప్పైందని క్షమాపణ చెప్పాలని పట్టుబడుతున్నారు. ఆయన కూడా పుండు మీద కారం జల్లినట్టే మళ్ళా ముచ్చట అందుకున్నాడు పవనాల్ సారు. వాళ్ళు 5200 రూపాయలు వాళ్ళ జీతం. వాళ్ళు పొట్టు కొట్టాలని నాకు అసలు మనస్ఫూర్తిగా తల్లితోటి నాకు లేదు. 5000కి బూడికి డిగ్రీ చదువుకుని 5000 మీరు ఆలోచించండి ఎంత పడే. జాతీయ ఉపాధి హామీ పథకం కింద వచ్చే డబ్బులు కూడా డిగ్రీ చదివినాడు కదా ఈ దేశంలో. నిరుద్యోగం ఎంత పెట్టిరేగిపోతే 5000 రూపాయల కోసం ఒక డిగ్రీ చదువుకున్న కుర్రాడు ఆ ఉద్యోగానికి వెళ్ళిపోయాడంటే వాళ్ళని శ్రమ దోపిడీ చేస్తున్నాడు. ఇతను క్లాస్ వారి గురించి మాట్లాడతాడు. ఇక గిట్ల అగ్గిల ఆజ్యం పోషిండు. వాలంటీర్ల వ్యవస్థ మీద వాలంటీర్ల మీద కోపం లేదనుకుంటేనే వాళ్ళ మీద నాకు మస్తు ఫిర్యాదులు వచ్చినాయి అని చెప్పుకొచ్చిండు. ఏపీలో ఆడోళ్ళు మాయమైతున్నారట. మరి గట్ల ఎట్లా అవుతున్నారో ఏమో గానీ పవనాల్ సార్ మాటల మీద ఇప్పటికే అగ్గి మీద గుగ్గిలం లెక్కనే షిందులేస్తుర్రు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. మళ్ళోసారి గదే రాగం తీసేటాళ్లకు ఇగింత ఎక్కువనే పటపట పనులు కొరుకుతున్నారు. ఇప్పుడు పవనాల్ సార్ అట్లా అనుడే ఆలస్యం. ఇగ గిట్ల రోజక్క కౌంటర్ ఇడవనే ఇడిచింది. జగన్మోహన్ రెడ్డి గారు పేరు వింటేనే పవన్ కళ్యాణ్ కి వణుకు అనుకున్నా. కానీ జగనన్న తీసుకొచ్చిన వాలంటీర్లను చూస్తే కూడా పవన్ కళ్యాణ్ కి వణుకు పుడుతుందని ఇప్పుడే అందరికీ అర్థమైంది. ఆడవాళ్ళని అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పటం ఒక మహిళగా నేను సహించను. ఎందుకంటే వాలంటీర్ల సర్వీసు కళ్ళారా చూసిన దాన్ని. కాబట్టే పవన్ కళ్యాణ్ కి చెప్తున్నాను, వాలంటీర్ల కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే నీ సంగతి అదే వాలంటీర్లు తేల్చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చూస్తున్నారా ఫైర్ బ్రాండ్ రోజక్క ఎట్లా ఫైర్ అవుతున్నదో. దేశంలో ఆడోళ్ళు మిస్సింగ్ అయ్యే లిస్ట్ లో ఏపీ లేనే లేదట. అందుకే వాలంటీర్ల కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలంటున్నది అక్క. అంతేకాదు దమ్ముంటే జగన్ మీద పోటీ చేయమని పవనాల్ కు సవాల్ కూడా ఇసిరింది. ఇక ఇదిట్లుంటే పవనాల్ సార్ విమర్శల దెబ్బకు వాలంటీర్ల సేవల తరించిపోతుర్రు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. గుంటూరు జిల్లాల వాలంటీర్లకు శాల్వాలు కప్పి సన్మానం చేసిండు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సారు. అంతేకాదు వాలంటీర్ల కాళ్ళు గడిగి తరించిపోయిండు సారు. ఇక ఆడాడ పవనాల్ విమర్శల మీద నిరసనలు కూడా జోరుగా నడిచినాయి. మొత్తానికి ఇగో గిట్ల నడిచింది ఏపీ రాజకీయం. చూడాలి మరి గీ కయ్యం ఇంకెంత దూరం పోతుందో.